అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాను తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి అద్దంకివారిలంక సమీపన గోదావరి నది మధ్య లంకలో సారా తయారీ యూనిట్లపై పోలీస్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి సురేష్ కుమార్ అంగర పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ రోజు జరిపిన దాడిలో గోదావరి మధ్య లంకలో గుబురుగా ఉన్న దుబ్బుల ప్రదేశంలో 450 లీటర్ల సారా బెల్లం 1800 లీటర్ల బెల్లం బూట ప్లాస్టిక్ డ్రమ్ములు గుర్తించినట్లు చెప్పారు. ఎక్సైజ్ సిబ్బందితో కలిసి వాటిని నాశనం చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎవరిని అరెస్ట్ చేయలేదన్నారు. నాటుసారా తయారీ బెల్ట్ షాపుల నిర్వహణ వంటి అసాంఘిక కార్యక్రమాలు కపిలేశ్వరపురం మండల పరిధిలో చేపడితే పోలీస్ చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్ఐ కిషోర్ కుమార్ హెచ్చరించారు. మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారు శ్రీ సుమిత్ గరుడ్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు రామచంద్రపురం ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ అండ్ స్టాఫ్ మరియు మా లోకల్ పోలీసు సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ టీమ్ మార్నింగ్ అద్దంకివారి లంక విలేజెస్లో ఈ ఐడిఆర్ఎక్ డంప్స్ గురించి సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అద్దంకివారి లంక విలేజ్లో మా టీం అందరూ కలిసి సెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ మాకు ఒక 450 కేజీలు బెల్లం ప్యాకెట్లు అలాగే సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట ఒక 1800 లీటర్లు డ్రమ్స్లో ఒక చోట బట్టీకి తయారు చేసి అక్కడ ఒక 4 ప్లేసుల్లో దుబ్బగడ్డిలో పెట్టడం జరిగింది. అక్కడ అలాగే 2 సారా కాయటకి బట్టీకి ఒక పాకేసి సారా కాయటకు ఉపయోగించే ప్లేస్ ఐడెంటిఫై చేసాం. అవన్నీ బెల్లం మరియు సారా ఓట నాటు సారా బెల్లం ఓట అవన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే మండలంలో ఈ లంకల్లో ఇదే విధంగా సారా తయారీదారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ సారా మానివేసి వేరే కష్టపడి పనిచేసుకోవాల్సిందిగా పోవడమైనది. ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకి సారా కాయటానికి ఇలా అమ్మటానికి తయారీ చేసి ప్రజలకు అమ్మటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. దీనిపైన మా యొక్క ఏఎస్పీ గారు సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం టీమ్స్ ఫామ్ అయ్యి అలాగే జాయింట్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే బెల్ షాపులు కానీ ఎక్కడన్నా నాటుసారా అమ్మకం కానీ అమ్ముతాం చేస్తే వాళ్ళపై గట్టి చర్యలు తీసుకుని వాళ్ళపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మండల ప్రజలందరూ ఎవరన్నా సారా తయారీదారులు ఎవరైనా ఉంటే పోలీసు వారికి ఎక్సైజ్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇదే విధంగా గట్టిగా రైడ్లు చేసి ఈ సారా తయారీదారుల్ని నిరోధించి వాళ్ళపై గట్టిగా కేసులు బుక్ చేయడం అయిందని పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మీరు అద్దంకర్ లంక అండి లేకపోతే కోరిమిల్సి వారు ఇదండి లంక అండి కోరిమిల్ లంక కోరిమిల్ లంక మనం వెళ్ళింది అద్దంకర్ లంక దగ్గర అండి అది కొంచెం దగ్గర అవ్వచ్చు కానీ అద్దంకర్ లంక కాదు మనం వెళ్ళింది కోరిమిల్ లంకే కోరిమిల్ అండి. ఎంత ఎంత ఊట పట్టుకున్నారండి బెల్లపు ఊట 1800 లీటర్ల వాష్ అండి 1800 లీటర్ల వాష్ అంటే బెల్లపు ఊట నెక్స్ట్ 450 కేజీల బెల్లం 450 కేజీల బెల్లం ఓకే అండి. అయ్యా అక్కడే మరి లంకల స్టేజ్ లో అంటే కష్టం కదా మరి ధ్వంసం చేస్తారండి అక్కడే ధ్వంసం చేస్తామండి. నిందితులు ఎవరైనా దొరికారండి లేదండి ఇన్వెస్టిగేషన్ చేస్తాము చేసి అతన్ని మనం అతని మీద కేసు పెడతాం. ఎవరి మీద అంటే ఎవరన్నా దొరికారండి దొరకలేదు ఎవడో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను ఎవరో అంటే పెట్టినో లేకపోతే ఏంటో మళ్ళీ ఇంకా మనం రేడ్ చేసి వచ్చేసాం అంతే కదా టైం అయిపోదండి. ఇంకా మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారకుడు అయ్యాడని అంటే మనం పని కేసు రాస్తాం. మన దీంట్లో ఎవరంటేనండి మనం ఇప్పుడు ఎస్సీబీ అన్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నేను అరుణ్ కుమారి అండి రామచంద్రపురం నెక్స్ట్ మా ఎస్ఐ నిరంజన్ నెక్స్ట్ స్టాఫ్ అలాగే ఇప్పుడు కపిలేశ్వరపురం అందరు పోలీస్ ఎస్ఐ గారు కిషోర్ కుమార్ సిబ్బంది ఎంతో ఎంతమంది సిబ్బందితో వెళ్ళారండి అదే వాళ్ళ స్టాఫ్ మా స్టాఫ్ అంటే ఉంటారు 15 మంది వరకు ఉంటాం కావచ్చు సరే అండి.